స్వయంగా దుబాయ్కి వెళ్లి అక్కడ నుండి ఎంత బంగారాన్ని డ్యూటీ ఫ్రీగా అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ లేకుండా తీసుకుని రావచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే సిబిఐసి ప్రకారం ఎవరైనా భారతీయుడు తన దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండి కొంతకాలంగా విదేశాల్లో ఉంటూ ఉంటే తన వెంట బంగారపు జ్యువెలరీని తీసుకురావచ్చు. తనకు నచ్చినంత తోచిన ధరకు తీసుకొచ్చి ఇండియాలో అమ్మడం చేయకుండా దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. అంటే ట్యాక్స్ ఫ్రీగా ఎంత తీసుకురావచ్చో చూద్దాం. ఒకవేళ మీరు పురుష యాత్రికుడైతే 20 గ్రాముల వరకు 50,000 రూపాయల కంటే ఎక్కువ కాకుండా మూల్యానికి సరిపడా గోల్డ్ ని తీసుకురావచ్చు. ఒకవేళ మీరు మహిళా యాత్రికురాలైతే 40 గ్రాముల గోల్డ్ లేదా 1,00,000 రూపాయల కంటే ఎక్కువ కాకుండా మూల్యానికి సరిపడా ఆభరణాలు తీసుకురావచ్చు. ఇది పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకురావాల్సి వస్తే దానికి మీరు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఇంతకు ముందు 10% ఉండేది, కానీ ఇప్పుడు 12.5% పెరిగింది. అలాగని మీరు ఎక్కువ బంగారాన్ని తీసుకువెళ్లరని కాదు. ఒకవేళ మీరు దుబాయ్లో 6 నెలల కంటే ఎక్కువ ఉంటే మీరు 1 కిలో బంగారాన్ని బార్ రూపంలో కానీ నాణాల రూపంలో కానీ తీసుకెళ్లొచ్చు. ఇంతకంటే ఎక్కువ తీసుకెళ్లాలనుకుంటే దాని మీద 36.05% కస్టమ్స్ డ్యూటీ వేస్తారు. అది భారత్లో ఉన్న బంగారం ధర కంటే ఎక్కువ అవుతుంది. దుబాయ్లో బంగారం కొనటం అనే విషయం ఎలా చూసుకున్నా మంచిదే. మీరు దుబాయ్ వెళ్తే మీరు షాపింగ్ చేస్తే మీరు కొన్న వస్తువుల బిల్ మీ వెంట తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీలైతే గోల్డ్ని ధరించరండి, అతి తెలివి చూపించకండి. ఒకవేళ మీ దగ్గర ఈ బంగారం ఎక్కువగా ఉంటే దాన్ని తప్పకుండా డిక్లేర్ చేయండి.